హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఛానల్ మరొక కొత్త సమాచారంతో లేటెస్ట్ అప్డేట్ ఈ కొత్త సమాచారం లేటెస్ట్ అప్డేట్ తెలంగాణ స్టడీ సర్కిల్ ఫర్ ఎస్టీస్ పీఈటీసీ హైదరాబాద్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి వచ్చింది ఈ మనకి చూసినట్లయితే ఫ్రీ ఆన్లైన్ కోచింగ్ టు ఎస్టీ ఎస్సీ అండ్ బీసీ క్యాండిడేట్స్ ఫర్ అండ్ సిహెచ్సిఎల్ టూ థౌసండ్ మనకు స్టాఫ్ సెషన్ కనిపించినటువంటి కంబైండ్ గ్రాడ్యుయేట్ లెవెల్ అదేవిధంగా కంబైండ్ హైయర్ సెకండరీ లెవెల్ టూ థౌసండ్ ట్వంటీ కోచింగ్ మనకి ఫ్రీగా అందుబాటులోకి తీసుకొచ్చారు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ తెలంగాణ స్టడీ సర్కిల్స్ ఇక మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైట్ ఈ అఫీషియల్ వెబ్సైట్ మరి ప్రతి ఒక్క డీటెయిల్ అందుబాటులో పెట్టారు ఈ వీడియో మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ మీరు చూసినట్లయితే ప్రతి ఒక్క డీటెయిల్ మీరు కూడా అప్లై చేసుకొని ఫ్రీగా కోచింగ్ పొందే అవకాశం ఉంటుంది దాన్నే ముందుకు తీసుకొస్తున్నాను చూస్తున్న అఫీషియల్ మనకి నోటిఫికేషన్ ఇచ్చారు నోటిఫికేషన్ తో పాటు అప్లై ఆన్లైన్ అక్నాలజ్మెంట్ అన్ని కూడా ఉన్నాయి నేను ముందుగా నోటిఫికేషన్ ముందు తీసుకొస్తున్నాను క్లిక్ చేస్తున్నానండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అభ్యాసరేషన్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం లేటెస్ట్ నోటిఫికేషన్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నోటిఫికేషన్ విషయాలు మనం తెలుసుకుందాం ఇది క్లిక్ చేస్తున్నానండి ఈ నోటిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ట్రావెల్ డిపార్ట్మెంట్ వచ్చింది తెలంగాణ స్టేట్ స్టడీ సర్కిల్ ఫర్ ఎస్టీస్ అండ్ పిఈటిసి హైదరాబాద్ మీరు చూసిన ఫ్రీ ఆన్లైన్ కోచింగ్ టు ఎస్టీఎస్సీ అండ్ బీసీ క్యాంట్స్ ఫర్ ఇక్కడ సీజీఎల్ ఎలిజిబిలిటీ ఇచ్చారండి ఓన్లీ క్యాంబిల్ అండ్ ఎస్టీఎస్సీ బీసీ అన్నారు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనకి ఇక్కడ మీరు చూసినైతే టెన్ ప్లస్ టూ అంటే మన కంబైన్ హైర్ సెకండరీ టెన్ ప్లస్ టూ అంటే ఇంటర్మీడియట్ ఉండాలి సీజీఎల్కి అయితేనేమో డిగ్రీ ఉండాల్సి ఉంటుంది ఏజ్ మనకి ఎబో ఎయిటీన్ ఇయర్స్ ఉండాలి అదేవిధంగా క్యాండిడేట్ యొక్క మనకి ఇన్కమ్ అయితే మనకి చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వన్ ల్యాక్ అంటే మనకి టూ ల్యాక్స్ కంటే తక్కువ ఉండాలి బీసీ వాళ్ళకైతేనే వన్ ల్యాక్ కంటే తక్కువ ఉండాల్సి ఉంటుంది ఇంకా ఎవరైనా ఎంప్లాయీస్ అయితేనేమో వాళ్ళైతే ఇంతకుముందు కోచింగ్ వాళ్ళు అర్వు కాదు మనకి ఓన్లీ తెలంగాణ స్టేట్ అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి ఇక్కడ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ మనకి షెడ్యూల్ ట్రైబ్స్ సెవెంటీ పర్సెంట్ షెడ్యూల్ కార్స్ ఫిఫ్టీ పర్సెంట్ బ్యాక్వర్డ్ క్లాస్ టెన్ పర్సెంట్ ఉమెన్స్కి అయితే థర్టీ త్రీ పర్సెంట్ మనకి ఎలిజిబిలిటీ అయితే ఉంది డిస్టిక్ కోట ఫర్ స్కాన్స్ అని అన్నారు మనకి మనకి ఎలా ఉంటుందంటే మనకి ఇక్కడ డిగ్రీ అదేవిధంగా ఇంటర్మీడియట్ ఉన్నటువంటి మనకు మార్క్స్ బట్టి మనకు కోచింగ్ ఉంటుంది ద సెలక్షన్ ఇస్ బేస్డ్ ఆన్ ద గ్రాండ్ పర్సెంటేజ్ బైక్ డిస్టిక్ కూడా అన్నారు డిస్క్ లో మనకు డిస్ట్రిక్ట్ వైజ్గా మనకు సెలెక్షన్ చేస్తారు డిస్ట్రిక్ట్ తీసుకుంటారు అప్లికేషన్ మనకైతే ఇక్కడ డేట్స్ ఇచ్చారు ఇంపార్టెంట్ గా ఫైవ్ వన్ టూ థౌసండ్ ట్వంటీ వన్ స్టార్ట్ అవుతుంది లాస్ట్ డేట్ ట్వంటీ వన్ టూ థౌసండ్ ట్వంటీ వన్ అనౌన్స్మెంట్ ఆఫ్ సెలెక్ట్ క్యాండిడేట్స్ ట్వంటీ ట్వంటీ వన్ అడ్మిషన్ డేట్ వచ్చేసి మనకి వెరిఫికేట్ థర్టీ ట్వంటీ వన్ కోచింగ్ క్లాసెస్ స్టార్ట్స్ ఫ్రమ్ వన్ టు టూ థౌసండ్ ట్వంటీ వన్ అంటే స్టార్ట్ అవుతుంది ఇంకా సర్టిఫికేట్ బి ఎంక్లోజ్డ్ టు ద అప్లికేషన్ మనం ఎప్పుడైతే అప్లై చేస్తున్నామో ఈ ఆన్లైన్ కోచింగ్కి అప్పుడే మన సర్టిఫికేట్ అన్ని మనము స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఎస్ఎస్సి ఇంటర్ డిగ్రీ ప్రొవిజనల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ ఇంకా మనకి గ్యాస్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అన్ని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ గైడ్ లైన్స్ టు ఫాలో మనకి ఇచ్చారండి సో ప్రతి ఒక్కరు మీరు చూసుకోవచ్చు నోటిఫికేషన్లో ఇక నేను మీకు ఆన్లైన్ విషయం క్లిక్ చేసి చూపిస్తున్నానండి అప్లై ఆన్లైన్ అంటే మనకి ఓపెన్ అయిపోతుంది క్లిక్ చేస్తున్నాను ఇక్కడ మీరు చూసినట్లయితే నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ విత్ సర్ నేమ్ ఫాదర్స్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ జెండర్ క్యాస్ట్ అదేవిధంగా ఫిజికల్ ఛాలెంజ్డ్ ఇంకా చెప్పాలంటే నేటివ్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆనువల్ ఇన్కమ్ ఆధార్ నెంబర్ మొబైల్ నెంబర్ ఇమెయిల్ ఐడి కోచింగ్ ప్రిఫర్డ్ దేని తీసుకుంటాం ఇవ్వాల్సి ఉంటుంది అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అదేవిధంగా అకాడమిక్ టెన్త్ ఇంటర్ డిగ్రీ ఇంకా మనకి ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో సిగ్నేచర్ ఎస్ఎస్ సర్టిఫికేట్ ఇంటర్మీడియట్ డిగ్రీ సర్టిఫికేట్ ఇంకా క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ టీసీ ఇవన్నీ కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది అదేవిధంగా చివరికి మనకి ఏదైతే ఉందో అది కూడా మనం ఇవ్వాల్సి ఉంటుందండి మన నోటిఫికేషన్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఎన్క్లోజ్ ద రిసిప్ట్ అప్లికేషన్ సబ్మిట్ ఫర్ స్టాఫ్ సెన్స్ కమిషన్ అంటే మనం స్టాఫ్ సెన్స్ కమిషన్కు అప్లై చేసినటువంటి ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఉందో దాన్ని మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కంబండ్ హైయర్ సెకండరీ లెవెల్ అదేవిధంగా కంబైండ్ గ్రాడ్యుయేట్ లెవెల్ డిగ్రీ వాళ్ళకి ఏమో కంబైడ్ గ్రాడ్యుయేట్ లెవెల్ దీనికి మన అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మన అప్లై చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ అదే విధంగా ఇంటర్మీడియట్ కంప్లీర వాళ్ళ తినేమో కంబైండ్ హైయర్ సెకండరీ లెవెల్ అప్లై చేసిన అప్లికేషన్ ఫామ్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది లాస్ట్కి మనం క్లిక్ చేసి సబ్మిట్ అంటే సబ్మిట్ అయిపోతుందండి సో ఈ ఫామ్ సబ్మిట్ అయిపోయిన తర్వాత మనం కనుక ఇక్కడ చూసినట్లయితే అక్నాలజ్మెంట్ కూడా మనం ప్రింట్ తీసుకుని తీసుకోవచ్చు ఇది క్లిక్ చేస్తే మనకు ఓపెన్ అయిపోతుంది ఇక్కడ మనం అప్లై చేసినటువంటి అప్లికేషన్ నెంబరు అప్లికెంట్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ మొబైల్ నెంబర్ ఇచ్చేసి డౌన్లోడ్ అంటే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి నేను డిస్క్రిప్షన్లో మీకు ఆన్లైన్ అప్లికేషన్ లింకు అదేవిధంగా అక్నాలజ్మెంట్ లింకు నోటిఫికేషన్ సంబంధించిన లింకు అఫీషియల్ లింకు అన్ని కూడా డిస్క్రిప్షన్ ఇస్తాను జస్ట్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫార్వర్డ్ చేయండి మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో కొత్త సంవత్సరం ముందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్